మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పవాళ్ళ మీరు ఎందుకు ఇవ్వలేదండి? ప్రతి ఒక్క దేవాలయానికి ఉన్న ఇవి ఉంటాయి, సాంప్రదాయాలుంటాయి, కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి. ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే, పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టీటీడీ ఈఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి, ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, వేరే అది వేరే విషయం, నువ్వు లేకపోతే లేరా ఇక్కడ? దిస్ ఏ విషయంలోనైనా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి, అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి? ప్రజల్ని మభ్య పెడతారా మీరు, మోసం చేస్తారా అంటే, ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు, ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? నువ్వేం చేసినా మేము వినడానికి, నేను కూడా వేటకని దిగిపోయి వచ్చాను జెరూసలం, అక్కడ సాంప్రదాయాలు పాటించా, చూడడానికి పోయాను వచ్చాను, నాకు నమ్మకం అది పోయి వచ్చాను ఇంతవరకే. నువ్వు వెళ్ళు, నమ్మకాన్ని లే అక్కడ సాంప్రదాయాన్ని గౌరవం. తిరువారూరు కేరళలో అక్కడ షార్ట్ గురువాయూరు కాదు తిరువాయూరు అనుకుంటుంది, కేరళ గురువాయూరు, అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి, షర్ట్ లేకుండా వెళ్ళాలి, వెళ్తారు. దట్ ఈస్ అవర్ సాంప్రదాయం. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం, శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి. అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేను ముఖ్యమంత్రిని, ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను, లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను, లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులను నేను తీసేసుకుంటాను, లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను, లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం. ఏంటి వాట్ ఇస్ దిస్? ఒక చైర్మన్ ఏంటంటే 375,000 టికెట్లు, ఏమైంది మీకు? 375,000 టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి. ఇవన్నీ షాకింగ్, ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన ఈయన దాడి, ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్, లిటిల్ రోల్ డెస్ట్రక్షన్కి నాంది బలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట. రెండోది, ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే, టు సమ్మరైజ్ ది ప్రాసెస్, ది ట్యాంకర్ కంటైనింగ్ గీ దట్ రీచెస్ ది టెంపుల్ షుడ్ బి అకంపనీడ్ బై ఎ సర్టిఫికేషన్ యాజ్ టు ది ప్యూరిటీ ఆఫ్ ది గీ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఫ్రమ్ ఏజెన్సీస్ దట్ ఆర్ అక్రెడిటెడ్ బై ది ఎన్ఏబిఎల్. ఫర్దర్ అట్ ది టెంపుల్ 3 samples ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఎవ్రీ ట్యాంకర్ అండ్ ది సేమ్ ఆర్ టెస్టెడ్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ ది 3 samples పాసెస్ ది టెస్ట్ వుడ్ ది గీ బి అలౌడ్ టు బి పుట్ టు యూస్. అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నాడు అంటే, మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని, అక్కడ అడల్టరేషన్ టెస్ట్ ఏ లేదు.
అడల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు?